చైనా ప్రపంచంపై ఆధిపత్యం కోసం చేపట్టిన ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ఆసియా ఐరోపా ఆఫ్రికా కండ దేశాల మార్కెట్ల అనుసంధానం లక్ష్యంగా సాగే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలోకి అమలులోకి వచ్చినట్లయితే ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలపై చైనా ఆధిపత్యం పెరుగుతుంది వివాదాస్పదమైన కాకా కోరం రోడ్డు గుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పోతూ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ అనే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఊతమిస్తున్న ఓబిఓఆర్ ప్రాజెక్టును దేశ సార్వభౌమత్వానికి సరిహద్దు సమగ్రతకు భంగకరంగా భారత్ భావిస్తోంది అందుకే చైనా శ్రీలంక వైపు నుంచి నరుక్కొచ్చింది ఈ నూతన సిల్క్ మార్గంలోని ప్రధానమైన విభాగం కేంద్ర మధ్యాసియా వెంబడి విస్తరించి పాకిస్తాన్ను సృజిస్తూ నుంచి హిందూ మహాసముద్రంలోని సమద్ర ప్రాంత సిల్క్ రోడ్డుతో కలిసి ఆఫ్రికాలోకి చొచ్చుకుపోతుంది దానికి శ్రీలంకను మార్గంగా ఎంచుకుంది శ్రీలంక రవాణా పరంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది అందుకే శ్రీలంకను గుప్పిట్లో పెట్టుకోవడానికి చైనా వాడరేవులు హైవేలు వగేరా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చింది ఈ కారణంగా భారీ అప్పుల్లో శ్రీలంక మునిగిపోయింది స్థానిక రాజకీయ నాయకులు ప్రభుత్వాలు పెద్ద అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి ఆ దేశాల విదేశాంగ విధానం చైనా భౌగోళిక రాజకీయ వ్యూహానికి లోబడే పరిస్థితి ఉంది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బెల్టిన్ రోడ్ గురించి తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చిన తర్వాత చాలా దేశాలు చైనా కుట్రను కనిపెట్టలేకపోయాయి కానీ ఇప్పుడిప్పుడే కనిపెడుతున్నాయి ఇందులో శ్రీలంక ముందుగా బయటకు వచ్చింది చైనా ఖండాలు సముద్రాలకు అతీతంగా తలపెట్టింది ఏండ్లు గడుస్తున్న కొద్దీ ఆశలు ఆకాంక్షలు ఏ మేరకు సాఫల్యం అయ్యాయో కానీ చైనా భావించినట్లుగా దేశాల మధ్య అనుసంధానంతో వేగంగా ఆర్థిక అనుసంధానం మాత్రం ఆచరణలో సాధ్యం కాలేదు చైనాకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చయ్యాయి జక్టు విషయంలో కనీస శ్రద్ధ లేకపోవటం అవినీతి అక్రమ లాంటి అంశాలు ప్రధానమైనవి పర్యావరణం భద్రత ఉపాధి మొదలైన అంశాలను కనీసం పట్టించుకోవడం లేదు రుణాల ద్వారా ఉచ్చు బిగించడము ప్రధాన సమస్యగా మారింది బీఆర్ఐ అనేది చైనా తన సొంత ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి తలపెట్టిన ఒక ప్రాజెక్ట్ బీఆర్ఐ అనేది చైనా తరహా మరో రకపు ప్రపంచీకరణ అంటే దీని అర్థం తన వస్తుత్పత్తిని మార్కెట్ చేయదలుచుకున్న అమ్మదలుచుకున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తుంది ఇందులో భాగంగా ఆయా దేశాల్లో రోడ్లు రైల్వేలు పోర్ట్లు విద్యుత్ ప్రాజెక్టులు టెలికాం ప్రాజెక్టులు పాఠశాలలు హాస్పిటళ్లు తదితరాలకు పెద్దపీట వేసి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుంది ప్రపంచీకరణలో భాగంగా ద్రవ్య పెట్టుబడి చలామణికి చైనా తనదైన పద్ధతిలో దూసుకుపోతున్నది ఈ క్రమంలో చైనా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక ప్రాజెక్టులను చేపడుతున్నది ఆయా అభివృద్ధి పనులు చేపట్టిన దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టి బీఆర్ఐ ప్రాజెక్టుకు అడ్డంకులు లేకుండా చేసుకుంటోంది కానీ ఇప్పుడు శ్రీలంక చైనాకు చెక్ పెట్టి భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధమైంది త్వరలో క్వాడ్ సమావేశంలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు చైనాకు లోన్లు తిరిగి కట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పే అవకాశం ఉంది ఇదే పద్ధతిలో ఇతర దేశాలు కూడా పయనిస్తే చైనాకు పెద్ద దెబ్బపడే అవకాశం ఉంది